बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే దేశవ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకున్నది సగం మాత్రమే। కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు మూసివేశారు। ఇప్పుడిప్పుడే చాలా దేశాల్లో తెరుచుకుంటున్నాయి। అయినా ఇంకా చాలా వరకు ఆన్లైన్ లోనే విద్యాబోధన కొనసాగుతోంది। తాజాగా జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రపంచ బ్యాంక్ యూనిసెఫ్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక కోవిడ్ 19 మహమ్మారి వచ్చి 19 నెలలు కావస్తున్న కేవలం 54% పాఠశాలలు మాత్రమే తరగతి గదిలో విద్యాబోధన చేస్తున్నాయని పేర్కొంది। 34% మిశ్రమ పద్ధతిలో 10% పూర్తిగా ఆన్లైన్ లో విద్యను అందిస్తుండగా 2% పాఠశాలలు ఏ మాధ్యమంలోనూ విద్యను అందించడం లేదని వెల్లడించింది। ఉపాధ్యాయుల వాక్సినేషన్ కార్యక్రమంపైన ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది। కేవలం 54 దేశాలు మాత్రమే ఉపాధ్యాయులకు వాక్సిన్ ఇచ్చే కార్యక్రమానికి ప్రాధాన్యతను ఇస్తున్నాయని తెలిపింది। విద్యార్థుల్లో కోవిడ్ కుంగుబాటు పాఠశాలలు తిరిగి తెరుచుకుంటున్నాయి। చాలా మంది విద్యార్థులు మళ్ళీ తమ పాత స్నేహితులను ఉపాధ్యాయులను కలుసుకుంటున్నారు। కొందరిలో ఇది ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంటే మరికొందరిలో ఆందోళనను కుంగుబాటును పెంచుతోందని ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు। మానసిక సమస్యలతో బాధపడుతున్న విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు। ఏకాగ్రత చూపకపోవడం, అనవసరంగా కోపం తెచ్చుకోవడం తదితర లక్షణాలు ఈ విద్యార్థుల్లో కనబడతాయని నిపుణులు వివరిస్తున్నారు। ఇలాంటి సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని చెబుతున్నారు। కోవిడ్ సోకుతుందన్న భయంతో పిల్లలు కుంగుబాటుకు గురైతే వైరస్ గురించి సమాచారం ఇవ్వాలి। చిన్న పిల్లలపై ఈ మహమ్మారి ప్రభావం తక్కువని చెప్పాలి। తల్లిదండ్రులు కూడా వాక్సిన్ వేసుకోవాలి, ఇది పిల్లల్లో భరోసాను పెంచుతుంది। ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల హాజరుపై ఆరంభంలో శ్రద్ధ పెట్టకూడదు, వారిని పాఠశాల వాతావరణానికి అలవాటు పడేలా చేయాలి, సాధారణ స్థితికి తేవాలి అని పేర్కొంటున్నారు। 2-3 రోజుల్లో నీట్ ఫలితాలు, 2 వారాల వ్యవధిలో కౌన్సిలింగ్ ప్రారంభం। రాష్ట్రంలో MBBS BDS ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ 2021 జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ఫలితాలు 2-3 రోజుల్లో వెలువడే అవకాశం ఉంది। ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడిన 2 వారాల వ్యవధిలో కౌన్సిలింగ్ నిర్వహించేందుకు కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఏర్పాట్లు చేస్తోంది। రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ మైనారిటీ వైద్య కళాశాలల్లో కలిపి మొత్తంగా 5040 MBBS సీట్లు ఉన్నాయి। ఇందులో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1740 ఉండగా వీటిలో అఖిల భారత కోటాలో 467 ESA నుంచి 50 సీట్లు భర్తీ అవుతాయి। అంటే మొత్తంగా 517 అఖిల భారత కోటాకు రాష్ట్రం నుంచి చేరుతాయి। మిగిలిన ప్రభుత్వ కళాశాలల్లోని సీట్లను ప్రైవేట్ కళాశాలల్లోని 50% సీట్లను కలిపి కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు। ఏపీ విద్యార్థులు తెలంగాణలో, తెలంగాణ విద్యార్థులు ఏపీలో అన్ రిజర్వ్డ్ కోటాలో దరఖాస్తు చేసుకోవచ్చు। జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ 2021కు సుమారు 16 లక్షల మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి। నీట్కు తెలంగాణ నుంచి 59069 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 59951 మంది దరఖాస్తు చేసుకున్నారు। త్వరలోనే నీట్ ఫలితాలు వెలువడనున్నాయని చెప్పడంతో ఈ నేపథ్యంలో తమకు వచ్చే ర్యాంకుకి ఎక్కడ సీటు వస్తుందో అని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అంచనా వేసుకుంటున్నారు। గత ఏడాది కేటగిరీల వారీగా MBBS సీట్లు పొందిన వారి ర్యాంకులను పరిశీలిస్తున్నారు। కాబట్టి మరో 2-3 రోజుల్లో నీట్ ఫలితాలనేవి వెల్లడి కానున్నాయి। మరి ఫలితాలు వెల్లడైన 2 వారాల వ్యవధిలో కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది। సివిల్స్ కొంచెం ఈజీ కొంచెం కష్టం, సివిల్స్ ప్రాథమిక పరీక్షలో కష్టంగా ఆంగ్లం, అర్థమాటిక్ ఈజీగా జనరల్ స్టడీస్। యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా 77 నగరాల్లో సాఫీగా జరిగింది। రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం, తిరుపతి నగరాల్లో పరీక్షలు నిర్వహించారు। జనరల్ స్టడీస్తో పాటు కనీస అర్హత పరీక్షలు నిర్వహించారు। కనీస అర్హత మార్కులు రావాల్సిన పరీక్షల్లో ఆంగ్లం, అర్థమాటిక్, రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉన్నాయి। ఈ పరీక్షలో కనీసం 67 మార్కులు వస్తేనే జనరల్ స్టడీస్ పేపర్ మూల్యాంకనం చేస్తారు। అయితే ఈసారి కనీస అర్హత మార్కులు సాధించాల్సిన పేపర్ కొంచెం కఠినంగా జనరల్ స్టడీస్ పేపర్ తేలిగ్గా ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు। జనరల్ స్టడీస్ లో 80 ప్రశ్నలకు గాను చరిత్ర నుంచి 20 ప్రశ్నలు వచ్చాయి, 15 ప్రశ్నలు రాజనీతి శాస్త్రం నుంచి అడిగారు। ఈసారి కొత్తగా క్రీడలకు సంబంధించిన ప్రశ్నలను కూడా ఇచ్చారు। కేజీబీవీ పీజీటీల వేతనాలు పెంచాలి, ఫుల్ టైం ఉద్యోగులుగా గుర్తించాలి, సదస్సులో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు డిమాండ్।
రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీవిల్లో పని చేస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు అనగా పీజీటీ వేతనాలు పెంచాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు షేక్ సాబ్జీ డిమాండ్ చేశారు. శాసనమండలి సమావేశంలో పీజీటీల సమస్యలను లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఏపీ సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని బాలత్సవ్ భవన్లో ఆదివారం జరిగిన సదస్సుకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఆడపిల్లల విద్యకు కృషి చేస్తున్న కేజీబీవిల్లో రెగ్యులర్ ఉద్యోగులు లేకపోవడం ప్రధాన లోపమని వారి అన్నారు. బాలబాలికల డ్రాపౌట్లను నివారించడంలో కేజీబీవిలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ఎస్ఓ నుంచి టీచర్ వరకు అందరూ కాంట్రాక్ట్ విధానంలో చేస్తున్నారని, ఒకటి కూడా మంజూరు పోస్టు లేదని అన్నారు. పార్ట్ టైం పేరుతో వేతనం కేవలం 12,000 మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. ఉదయం 9 నుంచి 5 గంటల వరకు పాఠశాలల్లోనే ఉంటున్నారని, మరలా రాత్రి విధులు కూడా వీరే చేయాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే మంత్రులకు ఉన్నతాధికారులకు విన్నవించిన ఫలితం లేదని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం పీజీటీలు అందరూ సంఘటితం కావాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తున్న అన్ని కేడర్ల ఉద్యోగుల్లో పీజీటీలకే అతి తక్కువ వేతనం అని చెప్పారు. పార్ట్ టైం పేరుతో చాలీ చాలని వేతనాలతో పనిచేయించడం అన్యాయమని అన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యా వైద్యం ఖర్చులు పెరిగిపోవడంతో ప్రస్తుతం ఇస్తున్న నామమాత్రపు వేతనంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. కనీసం సిఆర్టీలకు ఇస్తున్న 21,700 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్ట్ టైం పేరు తొలగించి ఫుల్ టైం ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రసూతి సెలవులు వర్తింపజేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీజీటీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఫెడరేషన్ అధ్యక్షులు కె విజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు తీర్మానించింది. సమస్యలను సానుభూతితో పరిశీలించి పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర స్థాయిలో ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎం బాలకాశి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పీజీటీల నూతన కమిటీని సదస్సు ఎన్నుకుంది. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి శాంతకుమారి, కె సునీత, సహాయ కార్యదర్శులు కె మేరీ, ఏ పవిత్ర, ఉపాధ్యక్షులుగా ఎం గీత, త్రిపుర, నీలిమ, ప్రశాంతిలను ఎన్నుకున్నారు. అడ్వాన్స్డ్ తెలుగు విద్యార్థులకు గరిష్ట మార్కులు 331. జేఈ అడ్వాన్స్డ్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అత్యధికంగా 360 కి 331 మార్కులు వస్తాయని ప్రాథమిక కీ ప్రకారం తెలుస్తోంది. ఈ నెల 3వ తేదీన అడ్వాన్స్డ్ పరీక్ష జరగా ఆదివారం ప్రాథమిక కీని ఐఐటి ఖరగ్పూర్ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలను ఈ నెల 11వ తేదీలోపు పంపాలని సూచించింది. ప్రాథమిక కీ ప్రకారం శిక్షణా సంస్థలు, కళాశాలలు తమ విద్యార్థులకు వచ్చే మార్కులు, ర్యాంకులపై అంచనా వేస్తున్నాయి. నలుగురికి మొదటి 10 ర్యాంకుల్లో స్థానం దక్కుతుందని, అందులో 3 ఏపీ విద్యార్థులు ఉంటారని సమాచారం. మొదటి 100 ర్యాంకుల్లోపు ఏపీ, తెలంగాణ నుంచి కనీసం 35 మంది ఉంటారని ఆయా సంస్థలు చెబుతున్నాయి. ఈ నెల 15న ర్యాంకులను వెల్లడించనున్నారు. పీజీ స్కాలర్లకు నెలకు 12,400 స్కాలర్షిప్, 24 నెలల పాటు పంపిణీ. ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థులకు ఏఐసిటిఈ శుభవార్త. జనవరి 15 వరకు దరఖాస్తు గడువు. గేట్, జీప్యాట్ సీట్లలో ఉత్తీర్ణులై ఉండాలి. కోవిడ్తో తల్లిదండ్రులు మరణించిన విద్యార్థులకు ఏడాదికి 50,000 స్కాలర్షిప్. డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు 2,000 మందికి 4 ఏళ్ల పాటు పంపిణీ. ఇంజనీరింగ్ సహా ప్రొఫెషనల్ కోర్సుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చదువుతున్న విద్యార్థులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఏఐసిటిఈ శుభవార్త తెలిపింది. ఏఐసిటిఈ అనుమతితో నడిచే ప్రొఫెషనల్ కాలేజీల్లో ఇంజనీరింగ్ ఇతర కోర్సుల్లో పీజీ చదివే వారిలో అర్హులైన వారికి నెలకు 12,400 చొప్పున స్కాలర్షిప్ను ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఏఐసిటిఈ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. విద్యార్థులు పీజీ ఎస్సిహెచ్ఓఎల్ఏఆర్ఎస్ hip.aicteendia.org ఆన్లైన్ దరఖాస్తు సమర్పించాలని పేర్కొంది. అభ్యర్థులు డిసెంబర్ 31లోగా ఈ పోర్టల్ ద్వారా లాగిన్ ఐడిని క్రియేట్ చేసుకుని వచ్చే జనవరి 15 లోపల దరఖాస్తును సమర్పించాల్సి ఉంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 12,400 చొప్పున ఏఐసిటిఈ పీజీ స్కాలర్షిప్ కింద వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ స్కాలర్షిప్కు ఎంపికైన వారు వారానికి 8 నుంచి 10 గంటలు వారి విద్యాసంస్థ సూచించిన మేరకు టీచింగ్ రీసెర్చ్ ప్రక్రియల్లో పాల్గొనాలి. అభ్యర్థులు నెలవారీ పర్ఫార్మెన్స్ను పరిగణనలోకి తీసుకుని ఏఐసిటిఈ విద్యాసంస్థ స్టాండర్డ్స్కు అనుగుణంగా మంచి పురోగతిలో ఉంటేనే ఉపకార వేతనం కొనసాగిస్తారు. దరఖాస్తుదారులు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్, గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ జీప్యాట్,
కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ సీడ్లలో నిర్ణీత స్కోర్ సాధించి ఉండాలి. మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ ఫార్మసీ, మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలు పొంది ఉండాలి. ఆయా విద్యా సంస్థల్లోని ఇంటేక్ను అనుసరించి స్కాలర్షిప్ల సంఖ్యను ఏఐసిటిఈ నిర్ణయిస్తుంది. వీటికి అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% మందికి పీజీ స్కాలర్షిప్లను ఇస్తుంది. 24 నెలలు కొనసాగే ఈ ఉపకార వేతనానికి డ్యువల్ డిగ్రీ చదువుతున్న వారు కూడా అర్హులే. ఇతర వివరాలకు ఏఐసిటిఈ వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది. 2000 మంది విద్యార్థులకు స్వనాథ్. కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు స్వనాథ్ పేరుతో ఆర్థికంగా తోడ్పాటు అందిస్తామని ఏఐసిటిఈ తెలిపింది. ఏఐసిటిఈ గుర్తింపు ఉన్న కాలేజీల్లో డిగ్రీ డిప్లొమా చదివే వారిలో అర్హులైన 2000 మందికి ఏడాదికి 50,000 చొప్పున 4 ఏళ్ల పాటు స్కాలర్షిప్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కాలేజీ ఫీజు, కంప్యూటర్, పుస్తకాలు, అవసరమైన పరికరాలు, మెటీరియల్ కోసం ఇచ్చే ఈ ఉపకార వేతనాల్లో 1000 డిగ్రీ విద్యార్థులకు, 1000 డిప్లొమా విద్యార్థులకు కేటాయించారు. కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన వారు సాయుధ బలగాలు, పారామిలిటరీలో పనిచేస్తూ చనిపోయిన వారి పిల్లలు దరఖాస్తు చేయడానికి అర్హులు. వారి కుటుంబ సంవత్సర ఆదాయం 8 లక్షలకు మించరాదు. విద్యార్థులు ప్రభుత్వం నుంచి ఇతర సహాయం పొందుతున్న వారే ఉండరాదు. ఏఐసిటిఈ అనుమతి ఉన్న కాలేజీల్లో ప్రస్తుతం 1వ సంవత్సరం డిగ్రీ, డిప్లొమా చదువుతున్న వారే ఉండాలి. అభ్యర్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా నవంబర్ 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలి. డిగ్రీ విద్యార్థులను ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా, డిప్లొమా విద్యార్థులను 10th మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్.